ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. ఉదయ్, బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవిని ఆశించారు కానీ అధిష్టానం మాత్రం రేవంత్ వైపే మొగ్గు చూపింది. ఇప్పుడు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఏం చేయబోతున్నారో అనే చర్చ ఆయా నియోజకవర్గాల్లో జరుగుతోంది. సో ఇప్పుడు బట్టి నియోజకవర్గంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి సిఎల్పి నేత మల్లి భట్టు విక్రమార్క అంచనా వేశారు. అటు దామోదర రాజన సంజీవయ్య తర్వాత పూర్తిగా పెద్ద ఎత్తున ఒక దళితుడికి ముఖ్యమంత్రి పదవి భరించే అవకాశం ఆసన్నమైంది. ఖచ్చితంగా దళిత సమాజం అంతా కూడా దీన్ని ఆస్వాదించాలంటూ కూడా పెద్ద ఎత్తున దళిత సమాజం కూడా మొదటి నుంచి కూడా చాలా బలమైనటువంటి వాదనలు వినిపిస్తాయి. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో అటు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం భరించడంతో అటు రేవంత్ తర్వాత ఉన్నటువంటి ఉత్తమ్ బట్టి వ్యవహారం పైన ప్రస్తుతం పూర్తిగా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అన్న ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి సిఎల్పి నేతగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక మెజార్టీ సార్లు లెక్కించిన తర్వాత సిఎల్పి నేతగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని ఏఐసిసి అధిష్టానం కట్టబెట్టింది. కానీ ప్రస్తుతం ఎందుకు సిఎల్పి నేత బట్టి విక్రమార్కకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని ఎందుకు కట్టబెట్టట్లేదు కాంగ్రెస్ పార్టీ అనే ఒక అంశాన్ని కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు అటు దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి సీఎం పదవి అర్హుడే, కానీ అంతకంటే విధేయతుడుగా ఉన్నటువంటి వివాదరహితుడుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కకు సీఎం పదవి కట్టబెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్నారు. మధుర నియోజకవర్గం కూడా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా బట్టి విక్రమార్క అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి బట్టి విక్రమార్క ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరోమారు జలగం వెంగళరావు తర్వాత మళ్ళీ ఆ స్థాయి ముఖ్యమంత్రి నేతగా పీఠం దక్కుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలంతా కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డికే పూర్తిగా సీఎం సీటు ఖరారు కావడంతో పూర్తిగా బట్టి విక్రమార్క అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంత ఆందోళన నైరస్యం అయితే చెందుతున్నారని చెప్పుకోవాలైతే బట్టికి ఎలాంటి హామీ లభించిందనే అంశంపై ఇప్పటికైతే ఏఐసీసీ అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ పూర్తిగా కొంత బట్టి విక్రమార్క మాత్రం ఉభావంగానే ఉన్నారు. సీఎం సీట్ దక్కపోవడం పట్ల ఆయన అంతర్గతంగా కొంత కలత చెందినట్లయితే మనకు సమాచారం అయితే ఉంది. ఆయన అభిమానులు అదేవిధంగా ఆయన అంశాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చెందుతున్నారు. ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కూడా ఒక దళితుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తెలంగాణలో రాదన్న ఒక అభిప్రాయాన్ని బలమైన వాదన అయితే వాళ్ళంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం లేదా టీపీసీ చీఫ్ తో పాటు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ కేటాయిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రోహిత్ రైట్, థ్యాంక్ యూ ఉదయ్. కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారింది బట్టి ఉత్తమ్ వ్యవహారం. రేవంత్ ఎంపీ